हेलो एव्रीवन, वेलकम टू मनोज्ञ थॉट्स। सो ई रोज इंकोक प्रोग्रम एंटे पाइथन प्रोग्रम टू कैलकुलेट एरिया ऑफ ट्रायंगल। सो एरिया ऑफ ट्रायंगल कनुक्कोवडानिकी पाइथन प्रोग्रम एंटी एंड पाइथन कोड एंटी दानि एक्सप्लेनेशन अनेदी ई रोज ई वीडियोलो चूस्तां। सो एरिया ऑफ ट्रायंगल असलु एला कनुक्कुंटां अंटे, सो ओकसारी इक्कड ओक पिक्चर चूस्ते ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఇచ్చారు, ఇక్కడ చూసారా ఏ ఒక ట్రయాంగిల్ అండ్ వాటి సైడ్స్ ఇచ్చారు ఏ బి అండ్ సి। సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎప్పుడు అనుకుంటామంటే ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్కి త్రీ సైడ్స్ ఉంటాయో, త్రీ సైడ్స్ వాల్యూస్ మనకు తెలుసో అప్పుడు మనం ఈజీగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటాం యూజింగ్ హెరాన్స్ ఫార్ములా। సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఏరియా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ एस माइनस बी इंटू एस माइनस सी। इकड़ ए बी सी अंटे साइड्स ऑफ ट्रायंगल्स, ट्रायंगल ट्रायंगल ओक साइड्स ए बी सी। एस अंटे एंटंटे एस अनेदी सेमी पेरीमीटर, ओके एस इज इक्वल्स टू ए प्लस बी प्लस सी बाय टू। सो ओक ट्रायंगल की थ्री साइड्स तेलिस्ते ई फार्मूला यूज चेसुकोनी मनम एरिया ऑफ ट्रायंगल अनेदी कनुक्कुंटाम। सो దీని యూస్ చేసుకొని పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం। ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం। లెట్ ఓకే లెట్ ఒక ట్రయాంగిల్ కి త్రీ సైడ్స్ వాల్యూస్ తెలిసి ఉండాలి కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్। సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఆ ట్రయాంగిల్ లో త్రీ వాల్యూస్ అనేవి తెలిసి ఉండాలి, త్రీ సైడ్స్ యొక్క వాల్యూస్। సో మనం యూజర్ కి యూజర్ ని అడగాలి ఎంటర్ త్రీ నంబర్స్ అని। సో అలా ఎంటర్ యూజర్ని అడిగినప్పుడు మనం మనకి ఏ నెంబర్స్కి అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలో ఆ నెంబర్స్ మనం ఎంటర్ చేస్తాం ఏ బిసి అని। లెట్ ఏ ఈక్వల్స్ టు ఫైవ్, బి ఈక్వల్స్ టు ఫైవ్, సి ఈక్వల్స్ టు ఫైవ్। సో మనం ఆ నెంబర్స్ అనేది అడుగుతాం మనం। సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్పుట్ అనేది ఇవ్వాలి, ఇన్పుట్ అనేది మనం ఏమిస్తున్నామంటే త్రీ నెంబర్స్ అనేది ఇవ్వాలి। అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ మనం పెరిమీటర్ కనుక్కోవాలి। పెరిమీటర్ ఎలా కనుక్కుంటామంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, సో అది పెరిమీటర్, పెరిమీటర్ ఇలా మనం కనుక్కుంటాం। తర్వాత సెమీ పెరిమీటర్ కనుక్కోవాలి। సెమీ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ డివైడెడ్ బై టూ, ఇక్కడ పీ అంటే పెరిమీటర్ కదా, పీ బై టూ ఈక్వల్స్ టు సెమీ పెరిమీటర్. సో ఆల్ సైడ్స్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ అయితే సెమీ పెరిమీటర్ 7.5 అవుతుంది। సో లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ స్టెప్ నెంబర్ మెయిన్ స్టెప్ ఏంటంటే ఒక ఫార్ములా యూస్ చేయాలి ఏరియా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి। ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత అంటే 7.5, ఓకే ఎస్ మైనస్ ఏ వాల్యూ ఎంత అంటే 7.5 - 5 2.5, అలాగే ఎస్ మైనస్ బి వాల్యూ, అలాగే ఎస్ మైనస్ సి వాల్యూ। సో అలా మనకేమొస్తుంది ఆన్సర్ 10.875 అనేది వస్తుంది ఏరియా। సో నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఏదైతే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చిందో అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూస్ చేసినాక వచ్చిన ఆన్సర్ మనం మన అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి, డిస్ప్లే అవుట్పుట్. సో మెయిన్గా ఫైవ్ స్టెప్స్ అనేవి ఉంటాయి। ఫస్ట్ ఏంటంటే యూజర్ ఇన్పుట్ అనేది ఎంటర్ చేయాలి, ఎన్ని వాల్యూస్ అంటే త్రీ ఇన్పుట్స్ ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఒక ట్రయాంగిల్కి త్రీ సైడ్స్ మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి। నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పెరిమీటర్ కనుక్కోవాలి, నెక్స్ట్ స్టెప్ సెమీ పెరిమీటర్ కనుక్కోవాలి, నెక్స్ట్ ఏరియా కనుక్కోవాలి, ఓకే ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా వీ ఆల్రెడీ నో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్, అంటే కోడ్లో మనం ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేస్తామంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను చెప్పాను, పవర్ సింబల్ యూజ్ చేస్తాం ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ పవర్ 0.5, రూట్ అంటే 1/2 అంటే 0.5. సో ఎలా అంటే ఫార్ములా ఐ విల్ రైట్ హియర్ సి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిని నేను ఇలా ఎస్ స్టార్ ఎస్ మైనస్ ఏ స్టార్ ఎస్ మైనస్ బి స్టార్ ఎస్ మైనస్ సి హోల్ పవర్ అంటే పవర్ 0.5 అంటే ఈ మొత్తానికి రూట్,
ఎందుకంటే స్క్వేర్ రూట్ మనం అప్లై చేస్తాం కాబట్టి. సో కోడ్లో నేను ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఆన్సర్ అనేది రిజల్ట్ అనేది తీసుకొస్తున్నాం మనం. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు కోడ్. సో మనకి మెయిన్గా ఫస్ట్ స్టెప్ ఏంటి, వీ నీడ్ టు ఎంటర్ త్రీ ఇన్పుట్స్. సో త్రీ ఇన్పుట్స్ ఎంటర్ చేయాలి. సో అది మన మెయిన్ ఫస్ట్ స్టెప్. సో ఎంటర్ ఇన్పుట్ అనేది ఎంటర్ చేస్తున్నాం ఇన్పుట్, అండ్ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి యూజర్కి, ఎంటర్ అ నెంబర్ వన్ ఆర్ అ సైడ్ వన్, ట్రయాంగిల్లో సైడ్ వన్. ఓకే, ఇప్పుడు మనకి పైథాన్ 3లో ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనకి స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, కానీ మనకి ఏంటి ఏం కావాలంటే నెంబర్ కావాలి. సో మనం దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఒక మెసేజ్ అనేది మనం డిస్ప్లే యూజర్ కనిపించేలా చేసాం, అది ఇంట్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఎంటర్ చేసిన నెంబర్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. సో ఇలాగే మనకి ఎన్ని ఇన్పుట్స్ కావాలి, మొత్తం త్రీ సైడ్స్ కాబట్టి ట్రయాంగిల్లో త్రీ ఇన్పుట్స్ కావాలి. సో ఇలా ఇంకొక టూ ఇన్పుట్స్ కూడా మనం తీసుకుంటాం. లెట్ ఇక్కడ ఎంటర్ చేసిన ఇన్పుట్ అంటే సైడ్ టూ ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ ఇన్పుట్కి బి అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాం. అలాగే సైడ్ త్రీ, జస్ట్ ఐఎమ్ కాపీ అండ్ ఐఎమ్ డూయింగ్ పేస్ట్. సో సి వేరియబుల్లో సైడ్ త్రీ వాల్యూ స్టోర్ అవుతుంది. నౌ ఇప్పుడు మనకి మన ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్, పీజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో లెట్ పీజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇదేంటి పెరిమీటర్. సో ఈ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనే వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. నేను అది పీగా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈజీగా రికగ్నైజేషన్ ఉంటుంది, పీ అంటే పెరిమీటర్ అని. నెక్స్ట్ ఏంటి మనకి సెమీ, యాక్చువల్గా మనకు కావాల్సిన సెమీ పెరిమీటర్ కాబట్టి కావాలి, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఫార్ములా. సో ఎస్ లెట్ సెమీ పెరిమీటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ, అంటే పీ బై టూ, డైరెక్ట్గా పీ బై టూ అని వేస్తున్నాను. సో పీ బై టూ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి పెరిమీటర్ వచ్చింది, సెమీ పెరిమీటర్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పెరిమీటర్ సెమీ పెరిమీటర్ కనుక్కున్నాం, ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవడానికి ఇక్కడ ఫార్ములా మనం ఏం రాసాం, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ పవర్ 0.5. సో ఇదే ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఈ ఫార్ములా వచ్చే రిజల్ట్ ఒక వేరియబుల్ నేమ్లో స్టోర్ అవ్వాలి, దాన్ని నేను ఏరియా అని మెన్షన్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ వాల్యూ ఏమొస్తుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే వాల్యూ అనేది వస్తుంది. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే లాస్ట్ వచ్చిన అవుట్పుట్, ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ ఫార్ములాకి, ఇక్కడ మనకి ఏమొచ్చింది 10.825 అని వచ్చింది. ఈ అవుట్పుట్ అనేది మనకి అవుట్పుట్ అంటే డిస్ప్లే అవ్వాలి, డిస్ప్లే అవుట్పుట్, అది మన లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. సో డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఏరియా అని టైప్ చేస్తున్నా. ఇక్కడ ఏరియా అని టైప్ చేస్తే ప్రింట్ లోపల ఈ ఏరియా అనే వేరియబుల్లో ఉండే వాల్యూ డిస్ప్లే అవుతుంది. అదే మీరు డబుల్ కొటేషన్స్ పెట్టి ఏరియా అని పెడితే ఏరియా అనే నేమ్ ప్రింట్ అవుతుంది. సో ఈ రెండు కొంచెం చూసుకోవాలి. నౌ రన్ చేద్దాం. ఓకే, లెట్స్ హియర్ రన్. ఓకే, విల్ డూ రన్. సి ఇక్కడ ఎంటర్ సైడ్ వన్ అని ఉంది, ఐఎమ్ ఎంటరింగ్ 5, ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్లో మనం అన్ని సైడ్స్ 5 తీసుకున్నాం కాబట్టి. అండ్ అగైన్ ఎంటర్ సి రన్ చేసాము, ఎంటర్ సైడ్ వన్ అని ఉంది, 5 అనే సైడ్ ఎంటర్ చేశాను. అగైన్ సారీ, 5 అనే నెంబర్ ఎంటర్ చేశాను, ప్రెస్ ఎంటర్ సైడ్ 2, ఇంకొక సైడ్ నేను 5 ఎంటర్ చేస్తున్నాను. అగైన్ సైడ్ 3 నేను 5 ఎంటర్ చేస్తున్నాను. సో మనకి ఎంత ఆన్సర్ వచ్చింది, 10.825 అండ్ సంథింగ్. సో ఇక్కడ మనకి ఎంత ఆన్సర్ వచ్చింది, 10.825.
సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో సింపుల్ కోడ్ సింపుల్ కోడ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జస్ట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ వీ నీడ్ టు గివ్ ఇన్పుట్ త్రీ నెంబర్స్ ఎంటర్ చేయాలి ఆ త్రీ నెంబర్స్ కావాల్సిన ఇన్పుట్ అనేది మనం ఇస్తున్నాం నెక్స్ట్ వీల్ ఫైండ్ పెరిమీటర్ అండ్ అగైన్ వీల్ ఫైండ్ సెమీ పెరిమీటర్ అండ్ ఫైనల్లీ విల్ యూజ్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హియర్ అండ్ వీల్ స్టోర్ ద వాల్యూ ఇన్ ఏరియా అండ్ ద లాస్ట్ స్టెప్ ఈజ్ టు ఫర్ డిస్ప్లేయింగ్ పర్పస్ విల్ ప్రింట్ సి ఇక్కడ మనకి డబుల్ కొటేషన్స్ అంటే డబుల్ కొటేషన్స్ పెట్టకుండా ఉంటే మనకు కరెక్ట్గా వాల్యూ ప్రింట్ అవుద్ది ఒకవేళ నేను ఇక్కడ ప్రింట్ ఏరియా అని ప్రెస్ చేస్తే లెట్ ఐ విల్ షో యూ దిస్ ఓకే సి రన్ చేస్తున్నాను సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను సి ఎంటర్ సైడ్ నెంబర్ వన్ అని ఉంది కదా ఫైవ్ ఎంటర్ చేశాను ఇంకొక త్రీ నెంబర్స్ అనేవి ఎంటర్ అవుతాయి సో మనకి ఇక్కడ చూసారా మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే మనకి యాక్చువల్గా వాల్యూ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా మనం ఎప్పుడైతే డబల్ కొటేషన్స్ పెడతామో అప్పుడు వాల్యూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ అంటే ఏరియాలో స్టోర్ అయిన వాల్యూ మనకి ప్రింట్ అవ్వట్లేదు ఏరియా అనే నేమ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది సో అందుకే ఇక్కడ డబల్ కొటేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇవి చిన్న చిన్నవి కూడా చూసుకోవాలి మనకి వాల్యూ స్టోర్ అవ్వాలి అనుకుంటే మనం జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ప్రింట్ లోపల రాయాలి ఓకే అండ్ దిస్ ఈజ్ ద సింపుల్ కోడ్ ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ సో మనోజ్ఞ థాట్స్ అనే ఛానల్లో మీకు పైథాన్ ప్రోగ్రామ్స్ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది ఓన్లీ ప్రోగ్రామ్స్ థియరీ మాత్రం ఉండదు సో మీరు కనుక తెలుగులో పైథాన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే అభిజ్ఞ అకాడమీ అనే ఛానల్ ఉంది సో ఆ ఛానల్లో తెలుగులో పైథాన్ థియరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది చాలా వీడియోస్ వరకు సో మీకు కనుక తెలుగులో కావాలి అనుకుంటే ఈ ఛానల్ని వెరిఫై చేసుకోండి అండ్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్